సాధారణంగా అప్పటి వరకు రతి క్రీడనాచరించని యువతిని కన్యగా పరిగణిస్తారు. రతి ఆచరించని యువతులకు జననాంగ భాగంలో సన్నగా ఉండే చర్మపు పొరనే హైమెన్ అంటారు. ఇది జననాంగ భాగ ద్వారాన్ని కప్పి ఉంటుంది. కన్య పొర చిరగని యువతిని కన్యగా భావించడం మన సాంప్రదాయంగా వస్తోంది. అయితే నేటి రోజుల్లో టీనేజ్ వచ్చిందంటే చాలు, కన్య పొర లేదా హైమెన్ దానంతటదే స్వల్ప ఒత్తిడికి కూడా చినిగిపోవడం జరిగిపోతుంది. ఆమెకు తెలియకుండానే ఆ కన్య పొర ఏదో ఒక సంఘటనలో తొలగిపోయే ఆస్కారం ఉంది. యువతులు టీనేజ్ వచ్చిందంటే చాలు సైక్లింగ్, స్విమ్మింగ్, ఇతర ఆటల వంటివి చేస్తూ ఉంటారు, లేదా జిమ్, ఇతర వ్యాయామాలు చేసి తమ శారీరక రూపాన్ని ఆకర్షణీయంగా చేసుకునే ప్రక్రియలో కూడా ఈ హైమెన్ పొర తొలగిపోయే అవకాశం ఉంది. ఈ కన్య పొర సరైన రీతిలో ఉన్నదా లేక నలిగి చినిగిపోయిందా అనేది గైనకాలజిస్టులు పరీక్షలపై చెప్పగలరు. రతి ఆచరించకుండానే కూడా అది చినిగిపోయే అవకాశం ఉన్న కారణాన ఆమెను కన్యగానే పరిగణించాలి. ఈ కన్య పొర విసర్జన లేదా ఆమె కన్య కాదా అనే అంశంపై నిర్ధారించేందుకు నేటికి ఏ రకమైన రక్త పరీక్షలు లేవు. ఈ పరిస్థితులలో కన్య పొర లేనంత మాత్రాన ఆమె కన్య కాదు అనడం కూడా పొరపాటే. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.